రైతు సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గంగాపురం సొసైటీ చైర్మన్ మూలకల కనకరాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలు రైతులు సదునియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో గంగాపురం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కనకరాజు పరిశీలించారు. రైతులు కల్లాల వద్దనే ధాన్యం ఆరబెట్టుకుని తీసుకురావాలన్నారు. రెండు రోజుల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలన్నారు. దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. సహకార సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి రావునిపట్ల సెంటర్లో ఇప్పుడు ఇంచుమించు ఒక 6 లారీల ధాన్యం మిల్లుకు తరలించడం జరిగింది. దీన్ని రైతులు కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సెంటర్ నడవడానికి కూడా పూర్తిగా మంత్రి గారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది. రైతులకు ఇలాంటి ఏ రకమైన నష్టం జరుగుతాయనే ఉద్దేశంతో మంత్రి గారు దీన్ని దృష్టి పెట్టి ఈ సొసైటీలోను సెంటర్లు అన్నీ కూడా దృష్టి పెట్టి నడిపించే ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీన్ని అందరూ కూడా రైతులు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు రామునిపట్ల గ్రామంలో ఈఎస్ఈఎస్ సొసైటీ వల్ల సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకొని ఈరోజు వరకు 6 లారీలు మనం చేయడం జరిగింది. తర్వాత మాకైతే గతంలో కొన్ని గ్రామాలకు వెళ్ళి ఐకెప్ సెంటర్లలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో పోసుకొని అక్కడనే నిద్రించే పరిస్థితులకు వెళ్ళి మాకు సెంటర్ మంజూరు చేసినందుకు మంత్రి గారికి, మరి అట్లానే మాకు సహకారం అందిస్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, ఎంపీపీ గారికి, సొసైటీ చైర్మన్ గారికి, అలాగే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులు కూడా వారు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.